హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నేను ఒక రెసిపీ మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే అందరికీ తెలిసిన రెసిపీని ఎక్కువ రెగ్యులర్గా యూస్ చేస్తాము, తర్వాత చాలా ఈజీ రెసిపీ. అదేంటంటే ఎగ్ పొరుటు. దీన్ని చాలామంది ఎగ్ పుల్టా అంటారు, ఎగ్ ఉక్కిరి అంటారు, కోడిగుడ్డు ఉక్కిరి అని కొంతమంది అంటారు, కోడిగుడ్డు పొరుటు అంటారు, కోడిగుడ్డు పుల్టా అంటారు, ఇలాగా ప్రాంతాల వారీగా దాన్ని పిలుస్తారు. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ, బట్ ఏం లేదు, స్లైట్ మోడిఫికేషన్ అంతే. సేమ్ మీరు ఎలా వండుతారో అలానే ఉండొచ్చు, అందులో ఏం మార్పు లేదు. కాకపోతే మనం చిన్న లిటిల్ బిట్ ఆఫ్ మోడిఫికేషన్తో మనం ఇంకా టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది. అది కూడా ట్రై చేసి చూడండి, ఈ టైప్ ఆఫ్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. నేను ట్రై చేశాను, మోర్ ఓవర్ అందరికీ నచ్చింది ఈ రెసిపీ. సో మీరు కూడా ట్రై చేస్తారని మీతో షేర్ చేసుకుంటున్నాను. సేమ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ మీరు యాజ్ టీస్, సేమ్ కోడిగుడ్డు ఉక్కిరి ఎలా చేసుకోవాలనుకుంటున్నారు అది మీ ఇంట్రెస్ట్. కారం ఎంత వేసుకోవాలనుకుంటున్నారు అంతా వేసుకోండి. తర్వాత కాకపోతే కొంచెం మిల్క్ యాడ్ చేసుకోండి, లిటిల్ కొంచెం మిల్క్, ఒక స్పూన్ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిల్క్ కానీ యాడ్ చేసుకుని అది బాగా దగ్గరికి ఆయిల్ బయటికి కనిపించే వరకు మనము అది ఆ కర్రీ గ్రేవీలా వచ్చిన తర్వాత ఈ ఎగ్స్ వేసేసుకుని మీరు అసలు కదపద్దు, కదపకుండా మూత పెట్టండి. మూత పెట్టి ఉంచిన తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత మనకు అట్టులాగా మనకి ఎడ్జెస్ మనకి ఫామ్ అయిన తర్వాత, మనం గరిటతో ఇలా పెడితే మనకు అట్టులాగా వచ్చిన తర్వాతే మీరు కదపడం స్టార్ట్ చేయాలి. అలాగా కొంచెం పెద్ద పీసెస్ ఒక 6 పీసెస్ 4 పీసెస్ కని చేసుకుని దాన్ని మళ్ళీ మూత పెట్టేసి సిమ్లో పెట్టేసిన తర్వాత కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని తీసేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా, కేక్ పీసెస్లో ఉంటాయి కాబట్టి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్లు మిస్ శ్రేయోభిలాషి. ఇఫ్ యూ లైక్ దిస్ ఛానల్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.